యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైన వాడితో ప్రేమలో పడింది, వాళ్ళమ్మ చేసిన తప్పే ఇది కూడా చేస్తుంది అన్నట్టు చేయాలి. అప్పుడు వాళ్ళింట్లో నుంచి వాళ్ళే దాన్ని గెంటేస్తారు. ఏం చేయమన్నా చేస్తాను, నాకు మాత్రం సీనుబావ కావాలి. ఏమండి, రఘురామ్ గారికి ఫోన్ చేసి ఒక ముఖ్యమైన పని మీద మనం వస్తున్నామని చెప్పండి. హలో అన్నయ్య గారు, నేను చలపతిని, చారు వాళ్ళ నాన్నని. చెప్పండి చలపతి గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని చెప్పి చేశాను. ఏంటది? ఫోన్లో వదిలే అన్నయ్య గారు, రేపు డైరెక్ట్గా ఇంటికొచ్చి మాట్లాడతాను. రేపు మీరు ఎక్కడికి వెళ్ళకండి, వదిన గారు కూడా ఉంటే బాగుంటుంది. అలాగే. ఉంటాను అన్నయ్య గారు. చలపతి గారు ఫోన్ చేసి ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వదిన గారు మీరు ఇంట్లోనే ఉండాలి అని చెప్పాడు. ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు. చారు పెళ్లి గురించి అయి ఉండొచ్చులేండి. రేపు చలపతి గారు వస్తే ఆయన ముందు ఇలానే ఉంటారా? హోళీ ఆడిన తర్వాత తుడుచుకోవడం కూడా రావట్లేదండి మీకు. చెవికి అయ్యో, అక్కడ కాదండి, నేను తుడుస్తాను కదా. మీరు మరీ చిన్నపిల్లాడైపోతున్నారు. ఆద్యా, నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆద్యా, ఆద్యా, నీ ఫోన్. హలో, ఎవరు? రామలక్ష్మి, నేను మీ కోచ్ని. సార్, మీరా? ఇంకా నిద్ర లేవలేదా? లేచాను సార్, కాలేజ్కి వచ్చాను. అయ్యో, వస్తున్నాను సార్. నేను రెడీ అవుతున్నాను సార్. మీరు ఫోను? నీకు ఫోన్ లేదు కదా, అందుకే ఆదియా నెంబర్కి కాల్ చేశాను. తొందరగా బయలుదేరి కాలేజ్కి వచ్చాయి. ఎందుకు సార్? ఎందుకంటే ఏంటి, నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా. నువ్వు మ్యాచ్ ఆడాలంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఏ చిన్న కారణంతో కూడా నువ్వు ఓడిపోకూడదు. అందుకే ప్రాక్టీస్ బాగా చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే రెగ్యులర్గా కాలేజ్ టైం కన్నా 1 అవర్ ముందే కాలేజ్లో ఉండాలి. ఏంటి, 1 అవర్ ముందా సార్? వద్దు సార్, నేను ఇంట్లో చెప్పలేను సార్. కావాలంటే రేపటి నుంచి వచ్చేదానికి ట్రై చేస్తాను సార్. రామలక్ష్మి, నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, నువ్వు ఆ గేమ్ ఆడితేనే నీకు కాలేజ్లో సీట్ వచ్చింది కదా. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు 1 అవర్ ముందు వస్తున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు, అంతే. లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా. ముందు ఆట మీద ఫోకస్ చే. సార్, 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 సార్.
ఏంటి రామ, కోచ్ ఫోన్ చేశాడు ఆద్యా. ఈ రోజు నుంచి ప్రతిరోజు 1 అవర్ ముందే కాలేజ్కి వెళ్ళాలంట. కాలేజ్కి వెళ్ళాల్సింది నువ్వు, గేమ్ ప్రాక్టీస్ చేయాల్సింది నువ్వు. మధ్యలో నా నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ప్రాక్టీస్ మాత్రం బాగా చేయా, డిస్టర్బ్ చేయకూడమ్మా ప్లీజ్. ఏమండి కాఫీ? గుడ్ మార్నింగ్ అంకుల్. శుభోదయం. క్షమించండి అంకుల్, శుభోదయం. ఏంటమ్మా పొద్దున్నే ఇలా వచ్చా? కాలేజ్లో స్పెషల్ క్లాసులు ఉన్నాయంట అంకుల్. కాలేజ్ నుంచి ఫోన్ చేసి గంట ముందే కాలేజ్లో ఉండాలని చెప్పారు, అందుకే. రామా, రామా, రామలక్ష్మి కాలేజ్కి ఆలస్యం అవుతుంది. ఛాయ, రామలక్ష్మి కాలేజ్కి రాదమ్మా. ఎందుకు నాన్న? ఇంత జరిగాక కూడా కాలేజీకి ఎలా పంపించడం? అది కాదు అంకుల్, పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తన ఇంట్లో ఉంటే పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది. చెప్తున్నాడు కదా ఛాయ పంపనని, మళ్ళీ పరీక్షలు అంటావేంటి? నీ చదువు గురించి భయం అక్కర్లేదు, కావాలంటే టీచర్లని ఇంటికి పిలిపిస్తాను. అలా ఎంతకాలం నాన్న? రామలక్ష్మి, మీ నాన్నకి ఎదురు చెప్తున్నావా? నువ్వు ఆగు నాన్నమ్మ. నాన్న, ఆద్యకి అలా జరిగిందని నన్ను ఇంట్లో ఉండమంటున్నారా? ఎన్ని రోజులు ఉండాలి నాన్న? పెళ్ళయ్యేవరక? పెళ్ళయ్యాక అక్కడ కూడా వాళ్ళు నన్ను కాలేజ్కి పంపిస్తారా? అక్కడ కూడా ఇంట్లోనే కూర్చోవాలి కదా. అలా కూర్చోవడానికి అయితే ఇన్ని రోజులు నన్ను ఎందుకు చదివించారు నాన్న? మీరు చదివించిన దానికి అర్థం ఏముంది నాన్న? మీరే అంటారు కదా ఆడపిల్లకి చదువు ముఖ్యం, ఆడపిల్ల ఎదగడం ముఖ్యమని. ఇది బయట ఆడపిల్లల వరకేనా, ఈ ఇంట్లో ఆడపిల్లకి కాదా? ఎవడో తప్పు చేస్తే దానికి భయపడి నన్ను ఇంట్లో ఉండమంటారేంటి నాన్న?
ఆడపిల్ల తను వెళ్లే గమ్యాన్ని చేరకుండా ఆగకూడదని మీరే చెప్పారు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ప్రమాదం జరగదు నాన్న. దాని సమయం వచ్చినప్పుడు ఎక్కడున్నా జరుగుతుంది. ఎప్పుడో జరిగే ప్రమాదం గురించి నన్ను ఇప్పటి నుంచే ఇంట్లో ఉంచకండి నాన్న. ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏదో సంఘటన జరిగిందని నన్ను నాలుగు గోడల మధ్య ఉంచితే, ఫలానా రఘురామ్ గారి కూతురే ఇంట్లో ఉంది, మీకు చదువెందుకని బయట ఆడపిల్లలని కూడా చదువుకోనివ్వరు నాన్న. క్షమించండి బావగారు, నేను మాట్లాడుతున్నానని మీరేం తప్పుగా అనుకోకండి. ఎప్పుడు మాట్లాడిన రామలక్ష్మి ఇప్పుడు ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది. తనని తాను నిరూపించుకోవాలనుకుంటుంది. కాలేజీకి వెళ్ళనుండి బావగారు. అవునన్నయ్య, రామలక్ష్మి ఇలా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నాను. తనలో ఈ మార్పు మనందరికీ గర్వ కారణం. తనలో ఈ పట్టుదల మీ పెంపకానికి నిదర్శనం. తను కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకోండి అన్నయ్య. అవును బావగారు, తను కాలేజీకి వెళ్ళి మనందరికీ ముఖ్యంగా మీకు మంచి పేరు తీసుకొస్తుందని నాకు నమ్మకం ఉంది. కాలేజీకి పంపించండి బావగారు. మీరు బాగానే చెప్తున్నారా. ఆడపిల్లకి ధైర్యం ఉండాలి, ఒప్పుకుంటాను. కానీ ఈ ధైర్యం అనవసరమైన విషయాల్లో వస్తేనే అసలు సమస్య. అసలే పెళ్లి కావలసిన పిల్ల, ఇంకెన్నాళ్ళని చదువుకుంటుంది? అలా ప్రతిసారి ఎందుకు జరుగుతుంది పద్మ? ఇన్ని సంవత్సరాలలో నేను ఏనాడు ఇలా చూసింది లేదు. తనలో మార్పుకి మనందరం సంతోషపడాలి. అయినా పెళ్ళి వేరు, జీవితం వేరు. పెళ్ళంటే కలిసి ఉండాలి, జీవితం అంటే తనని తాను నిలబెట్టుకోవాలి. రామ తనని తాను నిలబెట్టుకోవాలనుకుంటుంది. పెళ్ళికి జీవితానికి ముడిపెట్టుకు. ఏమండి, తను ఇప్పుడిప్పుడే ధైర్యంగా ఉండటం నేర్చుకుంటుంది. ఆ ధైర్యాన్ని ఆదిలోనే తుంచేయకండి. రామ మన ఇంటి బిడ్డ కాబట్టి
మనకి నచ్చేలా ఉంది. రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్లతో ఎలా కలిసిపోతుందండి? ఇక్కడ మనం నోరు పోసినా భయం అక్కడ కూడా ఉంటే వాళ్ల మధ్య తన జీవితాన్ని ఎలా నెట్టుకురాగలుగుతుంది? అలా జరగకూడదు అంటే నా రామ బయటి ప్రపంచాన్ని చూడాలి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. బయటి పరిస్థితుల్ని తను కూడా అలవాటు చేసుకోవాలి. ఇన్ని రోజులు తనను వేలు పట్టి పక్క నుండి నడిపించారు. ఇప్పుడు వెనకుండి తనని ముందుకు నడిపించండి. అవును పెద్ద నాన్న, అక్కని కాలేజీకి వెళ్ళనియండి. అక్క బాగా చదువుకుంటే నేను కూడా అక్క దగ్గర నేర్చుకుని బాగా చదువుకుంటాను. కాలేజీకి పంపించండి పెద్ద నాన్న, ప్లీజ్ పెద్ద నాన్న. మొదటిసారి మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. కానీ నేను కాలేజీకి వెళ్తాను నాన్న, బాగా చదువుకుంటాను, మీకు మంచి పేరు తీసుకొస్తాను నాన్న. దయచేసి కాలేజీకి పంపించండి నాన్న. ప్లీజ్ నాన్న. ఒకసారి ఒక మనిషి మీద నమ్మకం పోతే ఆ నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే అతను 100 సార్లు తన నిజాయితీని నిరూపించుకోవాలి. అప్పటి వరకు అతన్ని ఎవ్వరూ నమ్మరు. నమ్మకం ఎంత ముఖ్యమో నిజాయితీ కూడా అంతే ముఖ్యం. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నిజాయితీగా ఉంటావనుకుంటున్నాను. కాలేజీకి వెళ్ళి బాగా చదువుకోమ్మా. కలతని ఖండిద్దాం, కలలెన్నో పండిద్దాం, ఆ ముసిరే నిసిలో మురిసే మెరిసే ధ్రువతారలమౌదాం. పిడుగులే రాలినా పడుగులా
జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. నీ వెనకడుగుతో తిరగదు తరగదు గడియారం, యదభారం అరుపుల మెరుపుల అవసరమెరగదు స్వాతంత్ర్యం అనుమంత్రం. అలలకు బెదరక పడవల కదిలితే ఏం దూరం ఆ తీరం సహనం. ఈ కమలములో కమకమనే నిలకడనే తలపెడితే బలమ.